రీసెంట్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నలభై ఐదు పోస్టుల కోసం లేటరల్ ఎంట్రీ విధానంలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే లేటరల్ ఎంట్రీ అంటే నువ్వు ఏ ఎగ్జామ్ పాస్ అవ్వక్కర్లేదు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ డైరెక్ట్గా నువ్వు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆ పోస్ట్కు రిక్రూట్ అయిపోతావు నీకు కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ సెక్టర్లోనో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లోనో లేదా స్టేట్ గవర్నమెంట్స్లోనో ఉంటే చాలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్లై చేయకూడదు ఈ విషయంలో జాయింట్ సెక్రటరీ లెవెల్ డెప్యూటీ సెక్రటరీ లెవెల్ డైరెక్ట్ లెవెల్ పోస్ట్లో డైరెక్ట్గా నువ్వు వెళ్ళిపోతావు అనమాట దీనికి నీకు రిలవెంట్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్ నుంచి చాలా చాలా విమర్శలు వచ్చాయి ముందుగా ఇండియాలో సోషల్ ఈక్విటీ సోషల్ జస్టిస్ సోషల్ ఎంపవర్మెంట్ అనేది అన్ని వర్గాల వాళ్ళకి ఉండాలి లేటర్ ఎంట్రీస్లో రిజర్వేషన్ ఉండదు అదేవిధంగా లేటర్ ఎంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ప్రొసీజర్స్ కానీ గవర్నమెంట్లో ఉన్న లాయల్టీ కానీ ఉంటుందా ఇట్లా చాలామంది ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలామంది దీన్ని విమర్శించారు దాంతో ఈరోజు డిఓపిటీ మినిస్టర్ జితేందర్ సింగ్ గారు యూపీఎస్సీ చైర్మన్కి ఉత్తరం రాశారనమాట దానిలో చాలా అంశాలు ప్రస్తావించారు ముఖ్యంగా యూపీఎస్సీ రీసెంట్గా అడ్వర్టైజ్ చేసిన ఈ పోస్ట్లు లేటర్ ఎంట్రీ పోస్ట్ ఉందో ఏదైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేసుకోవాలి అడ్వర్టైజ్మెంట్ అనేది దాని ముఖ్య ఉద్దేశం దానిలో కొన్ని విషయాలు ప్రస్తావించారు అసలు లేటరల్ ఎంట్రీ విధానాన్ని ఇన్ ప్రిన్సిపల్ సపోర్ట్ చేసింది రెండు వేల ఐదులో వేసిన వీరప్ప మొయిలి అధ్యక్షతన ఉన్న సెకండ్ ఏఆర్సీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వాళ్ళు తర్వాత రెండు వేల పదమూడులో సిక్స్త్ పే కమిషన్ కూడా లేటరల్ ఎంట్రీ విధానాన్ని సమర్థించింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ముందు ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు రకరకాల మినిస్ట్రీస్లో సెక్రటరీ లెవెల్ పోస్టులోనే బయట వాళ్ళు ఉండేవాళ్ళు అంతేకాదు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉండేదో దానిలో సూపర్ బ్యూరోక్రసీ అంటే వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఎవరూ కూడా సివిల్స్ పాస్ అయిన వాళ్ళు కాదు కానీ వాళ్ళందరూ సివిల్ సర్వీసెస్ ఆఫీసెస్కి ఎప్పుడు టర్మ్స్ డిక్టేట్ చేసేవాళ్ళు సూపర్ బ్యూరోక్రసీగా వ్యవహరించేవాళ్ళు అనమాట ఇన్ఫ్యాక్ట్ ఈ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ పిఎంఓకి కూడా గైడెన్స్ ఇచ్చేది అట్లా ఆ స్థాయిలో ఉండేది అప్పట్లో దాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత మేము అంటే రెండు వేల పదిహేడులో లేటర్ ఎంట్రీ అనే కాన్సెప్ట్ని రికమెండ్ చేస్తూ పద్దెనిమిది నుంచి అపాయింట్మెంట్స్ తీసుకొచ్చాం కాకపోతే ప్రైమ్ మినిస్టర్ ఈ రోజున ఈ లేటరల్ ఎంట్రీ విధానం ఏదైతే ఉందో దానికి ఒక ఈక్విటీ సమానత్వం సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ఇంటిగ్రేట్ చేయాలని భావించారు మన రాజ్యాంగపు విలువలు కూడా దాన్ని తీసుకురావాలని భావించారు రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ని దీనిలో పెట్టాలని కూడా భావిస్తున్నారు ఎప్పటి నుంచో చారిత్రాత్మకంగా అంటే హిస్టారికల్గా ఇన్జస్టిస్ ఫేస్ చేసిన వాళ్ళని అదేవిధంగా హిస్టారికల్గా ఎవరైతే ఎక్స్క్లూడ్ అయ్యారో సమాజం నుంచి వెనకబడి ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడానికి ఈ విధంగా లేటరల్ ఎంట్రీ విధానంలో కూడా కొన్ని మార్పులు తేవాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి అన్ని రంగాల వాళ్ళకి వాళ్ళ యొక్క రైట్ఫుల్ రిప్రజెంటేషన్ అనేది అన్ని అన్ని పోస్టులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రైమ్ మినిస్టర్ భావిస్తున్నారు కాకపోతే యూపీఎస్సీ రిలీజ్ చేసిన లేటర్ ఎంట్రీ విధానం ఏదైతే రీసెంట్ నోటిఫికేషన్ ఉందో అది క్యాన్సిల్ చేసేద్దాం దాని తర్వాత సోషల్ జస్టిస్కి అనుసంధానంగా మనం కొన్ని మార్పులు తీసుకొద్దామని చెప్పి డిఓపిటి మినిస్టర్ ప్రీతి సుధాన్ గారికి యూపీఎస్సీ చైర్మన్ గారికి లెటర్ రాయటం జరిగింది ఈ రోజున ఈ విషయానికి సంబంధించి గవర్నమెంట్ ఇంత ముందు తీసుకున్న స్టాండ్ని ఇప్పుడు కాస్త ఆ స్టాండ్లో రిఫార్మ్స్ తీసుకొస్తుందని చెప్పి అందరూ భావిస్తున్నారు